పద్మశాలి తెలుగు సమాజ్ కామద్గర్ మహిళా మండల్ ఆధ్వర్యంలో మహిళల ఐక్యవత్తం గురించి పసుపు కుంకుమ కార్యక్రమం గణేష్ నగర్ కార్పొరేషన్ పాఠశాల 41 ప్రాంగణంలో నిర్వహించారు. ఈ యొక్క పసుపు కుంకుమ కార్యక్రమం అక్షయ బచత్ ఘట్ అధ్యక్షురాలు అనిత దాసరి, అశ్విని బల్న, ఎనగందుల నిర్మల, ఉమా మామిడాల మరియు తదితర మహిళా మనులు విశేషంగా శ్రమపడి కార్యక్రమం నిర్వహించారు. మహిళలందరూ ఒకే తాటిపై రావాలి, మహిళలకు జరిగే అన్యాయం గురించి కొట్లాడాలి, ప్రభుత్వం మహిళల గురించి చేపట్టిన పథకాలు అన్నీ వినియోగించుకోవాలి, ప్రతి మహిళ ఆత్మనిర్భర్గా ఉండాలి, వచ్చే రోజుల్లో మన పద్మశాలి తెలుగు వాళ్ళు కామద్గర్ నుండి మహిళలు ఎన్నికలు పోటీ చేసి భివండి కార్పొరేషన్లో వెళ్ళాలి అని అనిత దాసరి తమ అభిప్రాయం ప్రసంగంలో అన్నారు. ఈ యొక్క పసుపు కుంకుమ కార్యక్రమంలో విశేష అతిథిగా లతా రాజు గాజంగి, రమాదేవి అమదా సింగం వచ్చారు. వారికి పద్మశాలి తెలుగు సమాజం కామద్గర్ మహిళా పదాధికారులు పసుపు కుంకుమ పెట్టి ఘన సన్మానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో మహిళలకు మార్గదర్శనం ఇవ్వడానికి అఖిల పద్మశాలి సమాజం భివండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారితో పాటు రాజు గాజంగి, అంబదా సింగం, రాజు వట్టపెల్లి గారు వచ్చారు. వారికి కూడా మహిళా మనులు ఆదరపూర్వకంగా సన్మానం చేశారు. వెయ్యి మంది పైగా ఈ యొక్క పసుపు కుంకుమ కార్యక్రమం మహిళలు పాల్గొన్నారు. వచ్చిన మహిళలందరికీ జ్ఞాపిక బహుమతి అందజేశారు సంస్థ వాళ్ళు. మరియు సునీత మామిడాల, సరస్వతి సదుల, సుజాత అనుమల్ల, స్వర్ణ బిట్టు, రమా అనబతుల మరియు తదితరులు కార్యక్రమానికి విశేష సేవలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అని అనిత దాసరి మీడియాకు తెలిపారు. రోజు మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఎంతో సంతోషంగా, సంబరంగా, ఆనందంగా ఉంది. ఈ కామద్గర్ విభాగంలో తెలుగు ఆడపడుచుల చేత పసుపు కుంకుమ ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడము ఇదే మొదటిసారి. దీనికి కారణం మన అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు పుట్టపత్తిని రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంబరాన్ని మనం జరుపుకుంటున్నాము. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయము. ఈ సంబరం ఇంతటితో ఇది స్టార్ట్ అయింది ఇప్పటి నుండి, ఇది ఎప్పుడూ ఇలాగే కొనసాగాలని మీ అందరిని కోరుకుంటున్నాను. మన ఐక్యత ఎంత బాగా ఉంటే మన సమస్యలు కూడా అంత దూరంగా ఉంటాయి మనకు. కాబట్టి మనలో ఉన్న పొరపక్షాలను పక్కకు పెట్టి మన వారికి మనం సహకారం చేయడము నేర్చుకోవాలి. మనం ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఈ పండుగ ప్రతి ఈ సంక్రాంతి తర్వాత ఈ మాసంలో చేసుకుంటాము. దీంతో ఒక ఉష్ణత కలిగి ఏదైతే మనము తింటామో తీల్గూల్, దీంతో ప్రేమలు పెరగాలి, ఒకరి పట్ల ఒకరు అనురాగం పెరగాలి. ఏదైతే ఇక్కడ మన ఉంది మహారాష్ట్రలో తిలుగుల గ్యా గోడుగోడు బొల అని, అంటే మనము ఎప్పటితో ప్రేమతోని మాట్లాడుకోవాలి, ప్రేమతో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి అని ఒక ఐక్యమత్యం ఉన్నప్పుడే మనందరికీ వాల్యూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఐక్యమత్యంగా ఉండమో విడిపోతామనుకో దానికి వాల్యూ ఉండదు. అందుగురించి ప్రతి ఒక్కరు మనందరం కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి మన సమస్యలు ఏమైనా ఉంటే మనము ఈజీ సాల్వ్ చేసుకోవచ్చు. కలిసిమెలిసి లేనప్పుడు చిన్న సమస్య సుద్ధ మనతో సాల్వ్ కాదు. అదే అందరూ కలిసి ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా ఈజీలీ మనది అయిపోతుంది. కావున ఇలాగ కలిసిమెలిసి మంచిగా ఎల్లప్పుడు సుఖంగా ఆనందంగా మీరు అందరూ ఉండాలి అని కోరుచు ఆ భగవంతుని మార్కండేయని కోరుతున్నాను. పసుపు కుంకుమ
मन ओक हिंदू संस्कृति की प्रतीक भारत देश मन हिंदू महिला ఎక్కడికి వెళ్ళినా కానీ వెంటనే గుర్తుపడతారు ఈమె ఇండియన్ అని. అంటే అంతటి ఒక గొప్ప సంస్కృతి మన దేశానికి మన యొక్క మహిళలకు మాత్రమే దక్కింది. మనం మీరు చేసేటటువంటి పండుగలు ముఖ్యంగా బతుకమ్మ ప్రపంచంలో ఏ మహిళలు ఏ దేశంలో కూడా చేయరు. అటువంటి పండుగలు అదేవిధంగా ఈ యొక్క పసుపు కుంకుమ కూడా ఇదొక శుభప్రదము సౌభాగ్యం. మన యొక్క హిందూ సంస్కృతిలో పసుపు కుంకుమకు గొప్ప ప్రాధాన్యత ఉన్నది. మనం పెట్టుకునేటువంటి ఏదో బొట్టు నుదుటన మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఆ నాడులన్నీ కేంద్రీకృతమై ఉండేది ఈ యొక్క నుదుటిలో. ఈ యొక్క నుదుటిలో మనం పెట్టుకునేటువంటి యొక్క పసుపు కుంకుమ ఈ యొక్క మన యొక్క మెదడును ప్రేరేపించి మన శరీరము ఎప్పుడు ఉల్లాసంగా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది కూడా ఒక సైన్స్ సంబంధించిన విషయం. అదేవిధంగా మన పసుపు కుంకుమను ఒక లక్ష్మీదేవిగా మనం కొలుస్తాం. ఏ పండుగకైనా కానీ మనం ముందుగా బొట్టు పసుపు చేసిన తర్వాతనే పెట్టిన తర్వాతనే మనము శుభకార్యాన్ని ప్రారంభిస్తాము. ఇటువంటి ఒక గొప్ప సంస్కృతి ఈ యొక్క గొప్ప పండుగను కొన్ని వేరే సంఖ్యలో మన యొక్క తెలుగుంటి ఆడపడుచులు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంపైన హిందూ సంస్కృతి బాసిల్లగా ఇంపైన హిందూ సంస్కృతి బాసిల్లగా నిండైన తెలుగుతనం ఉట్టిపడగా ఆడపడుచులందరూ ఆనందముగా జరుపుకొని చుండిరి పసుపు కుంకుమ పండుగను తమ సౌభాగ్యము బాసిల్లగా. అంటే మీ యొక్క సౌభాగ్యం బాసిల్లానని ఈ యొక్క పండుగను జరుపుకుంటా ఉన్నారు. ఈ విధంగా మనము పండుగ రోజు అదేవిధంగా ఏ విధంగా ఒక చోటికి వచ్చి ఐక్యతగా ఉంటామో మనం నిత్య జీవితంలో కూడా మనం ఒకటిగా ఉన్నట్లయితే మనని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ముఖ్యంగా నేను చెప్తున్నాను ఒక సమాజం అధ్యక్షునిగా తెలుగు సమాజము పద్మశాలి సమాజం అంటే కొందరికి చులకన భావం ఉంటుంది, తీసి పారేస్తూ ఉంటారు మీదేందని. కానీ మనం ఒకటిగా ఉన్నప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాము. ఒక తండ్రి తన నలుగురు కొడుకులకు కట్టెపుల్ల ఇస్తాడు విరిచబడి ఒక్కొక్కటి. వాళ్ళు సునాయాసంగా ఆ యొక్క కర్రపుల్లని విరిచేస్తారు. మళ్ళీ తర్వాత 4 కర్రపుల్లల్ని తన కొడుకులకు ఇస్తారు కట్టగట్టి. దాన్ని తెంచమంటే దాన్ని తెంచడం ఎవరు సాధ్యం కాదు. ఆ విధంగా మనం కూడా ఒక మూటిగా ఒక ఐక్యతగా ఉన్నట్లయితే మనని కూడా ఎవరు కూడా ఏమీ చేయలేరు. మనము అనుకోవద్దు మేము తెలుగు వాళ్ళము ఎక్కడికి వెళ్ళి వచ్చినాము, ఎక్కడికి వెళ్ళి రాలే, ఇది మన దేశం భారతదేశం. ఇది భారతదేశంలో పుట్టిన వాళ్ళు భారతదేశంలో ఎక్కడైనా కానీ ఎక్కడైనా ఏ చోటైనా పని చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు, హాయిగా జీవించవచ్చు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ భావన తీసివేయాలి. మనం తక్కువ ఎదుటి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం అందరం కూడా ఒక ఆత్మాభిమానంతో స్వాభిమానంతో మనము ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీకు అండదండలుగా ఎప్పుడు కూడా సమాజము అదేవిధంగా రాజుగాజన్ గారు సింగం పంతులు గారు మన పెద్దలు ఎవరైనా కానీ మీకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడు అయినా కానీ మేము పిలిస్తే మీకు మేము ముందుంటామని తెలుపుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా పసుపు కుంకుమ పండుగ